మహేష్ బాబు గారిలో మీరు అబ్జర్వ్ చేసిన క్వాలిటీస్ ఏంటి, అంటే కృష్ణ గారికి మహేష్ బాబు గారికి అలా సిమిలర్ గా ఉండే పోలికలు క్వాలిటీస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా, పోలికలే కాదు అసలు. ఒక విధంగానేమో మహేష్ కృష్ణ గారి లాగా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మహేష్ తక్కువ మాట్లాడేవాడు. అయితే అతను క్లోజ్ రేంజ్ వాళ్ళు ఉన్నందరూ ఉంటే వాళ్ళందరితో చాలా మంచి జోక్లు వేయటం, ఈయన కూడా సరదాగా ఉండటం ఆయన కూడా ఇష్టమే. కృష్ణ గారు అయితే ఏంటంటే సినిమాలన్నిటి గురించి మాట్లాడతారు ఆయన. మన తెలుగులో సినిమాలు ఏ సక్సెస్ అవుతున్నాయి, తమిళ్లో ఏది బాగుంది, లేకపోతే హిందీలో ఏది బాగుంది, ఇంగ్లీష్ పిక్చర్స్ రిలీజ్ అనేది ఏది బాగుంది అని అవన్నీ అట్లా వరల్డ్ సినిమా గురించి కూడా మాట్లాడేవాడు ఆయన. మహేష్ బాబు గారు అవన్నీ మాట్లాడేవారు కాదు, కానీ ఉన్నంతసేపు సాగా జాయ్ఫుల్గా సరదాగా ఉండిపోయి అందరితో కలిసిమెలిసి చేయాలి, ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది కాకుండా. అది ఇది. తర్వాత నాన్నగారంటే చాలా ప్రేమ, ఇంత అంత కాదు. నిన్న చనిపోయిన రోజునైతే ఆ రోజు నేను చూసి చాలా బాధపడ్డా, అసలు బయట పడలేకపోయాడనమాట. లోపల నుంచి దుఃఖం వచ్చేస్తుంది, బయటికి ఏడవలేడు. తర్వాత రాగేంద్రరావు గారు వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆయన కావలించుకొని కళ్ళబడి నిలబెట్టి వచ్చేసాడు. అండ్ అందులోనూ వరుసగా కలిసారు, అందులోనూ రమేష్ బాబు గారు ఒక్కసారి ఒకే సంవత్సరంలో అన్నయ్య చచ్చిపోయాడు, తర్వాత అమ్మ చచ్చిపోయింది, తర్వాత నాన్న చచ్చిపోయాడు. ఒక కుటుంబంలో ఆత్మీయులు ఉన్న గురువు ఒకే సంవత్సరం పోయారని తట్టుకోవడం చాలా కష్టం. అందులో మహేష్ బాబుకి కృష్ణ గారి మీద విపరీతమైన అభిమానం, ప్రేమ. ఎందుకంటే ఆయన సూపర్ స్టారు, నేను వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే మా నాన్నే కారణం అన్న ఆ ఫీలింగ్ కూడా ఆయనలో బాగా ఎక్కువ. మన ట్విట్టర్లో కూడా చాలా అద్భుతంగా పెట్టారు, అదే నిన్న పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్లో పేజారు. నిన్న దినం కార్యక్రమానికి వెళ్తే మనిషి స్టడీ అయ్యాడు, స్టడీ అయ్యాడు, చక్కగా మాట్లాడు. మీ ఫోటో ఒకటి వైరల్ అవుతుందండి మొత్తం, మీరు నాన్నగారు వద్ద మీ క్లాస్మేట్స్ ఏలూరు కాలేజీ ఫోటో ఇది అని చెప్పి మాట్లాడతాడు, నవ్వుతా జోక్లేసి. ఆయన ఇన్స్పిరేషన్, ఫాదర్ ఇన్స్పిరేషన్ పూర్తిగా తీసుకునేది. ఎందుకంటే ఇవాళ బాధ్యత ఇప్పుడు ఇదే బాధ్యత. ఇప్పుడు ఆ కాంపౌండ్ నుంచి ఇంకా కొత్త హీరోలు వచ్చినా వాళ్ళు కానీ ఇది కానీ వాళ్ళందరూ చూసుకోవాల్సిన బాధ్యత. కృష్ణ గారు ఎలా చూసుకున్నారో ఆ బాధ్యత ఒక పెద్ద మనిషి లాగా ఫ్యామిలీకి ఇప్పుడు ఖచ్చితంగా మహేష్ బాబు గారు. రమేష్ కొడుకు కూడా అతను కూడా సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన ఉన్నట్టుంది. అతను కూడా అమెరికాలో ఇప్పుడు ఏదో ఈ ఫిలిం కోర్సే అక్కడ చేస్తున్నాడు, ట్రైనింగ్ అది అవుతున్నాడు. ఇవన్నీ వీళ్ళందరినీ మహేష్ బాబు చూసుకోవాలి. సినిమాలు ఏ సినిమాలు చేయాలి, ఏది చేయాలి, లేకపోతే పద్మాలయ బ్యానర్తో తీయాలా, ఇంకోటి తీయాలా, ఇవన్నీ కూడా